मुख्यमंत्री केसीआर गारु गौरव मुनिसिपल मंत्री केटीआर गारु माजी एमपी प्रस्तुत एमएलसी गौरव कौतम गारु मुग्गुर सहकारंतो भीमगल मुनिसिपालिटी एर्पाटु चेसुकोनि जरिगिंदि एर्पाटु चेसुकुन्न मुनिसिपालिटी अभिवृद्धि पनुलु जरगाले अनि चेप्पि गौरव कवितम्म गारु नेनु इद्दरं कलिपि केटीआर गारिनि अडिगिते वारि दयतो 25 कोट्ल रूपायलु स्पेशल गा भीमगल मुनिसिपालिटी की मंजूर चेयडं जरिगिंदि। इक्कड भीमगल मुनिसिपल प्रजलु केसीआर गारि पैन टीआरएस पार्टी पैन अपारमैन नम्मकं पेट्टुकोनि 12కి 12 మున్సిపల్ వార్డుల్ని టిఆర్ఎస్ పార్టీని గెలిపించారు। కాబట్టి భీమగల్ సర్వతో అభివృద్ధి అన్ని రంగాల్లో అన్ని ముఖాల్లో భీమగల్ అభివృద్ధి చేయడం నా బాధ్యతగా నేను భావిస్తా ఉన్నా। కాబట్టి ఆ 25 కోట్ల రూపాయల్లో 15 కోట్ల రూపాయలతో భీమగల్ పట్టణంలోని అంతర్గత సీసీ రోడ్లు లేకపోతే బీటీ రోడ్లు లేకపోతే డ్రైనేజీలు అవన్నీ కూడా మంచి చేసుకోవాలని చెప్పి ప్రణాళిక చేసుకున్నాం। దాదాపు ఆ పనులన్నీ కూడా పూర్తి కావచ్చనే ఇవాల భీమగల్ పట్టణంలో పాదయాత్రతో తిరిగి ఇంకా ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి కూడా అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది। ఆ మిగిలినవి కూడా చేపేయడానికి సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం। అట్లనే తొందరలోనే భీమగల్ పట్టణంలో ఈ అంతర్గత రోడ్లు డ్రైనేజీలు అన్ని అయిపోయిన తర్వాత తొందరలోనే భీమగల్ పట్టణంలో మెయిన్ రోడ్ దాదాపు 13.5, 3.5, 16.5, 17, 18 దాదాపు 18 కోట్ల రూపాయలతో మొత్తం మెయిన్ రోడ్ 4 లైన్ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి నిర్ణయం చేసినాం మంజూరు కూడా చేసుకున్నాం। తొందరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతాం। 18 కోట్ల రూపాయలతో అటు మా బాబాపూర్ నుంచి అట్లాగే ఇటు పురాణిపేట రోడ్లో ఆశ్రమం నుంచి ఇటు బెజ్జవర రోడ్లో అక్కడి నుంచి అట్లానే ఇటు బడా భీమగల్ నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇటు వేల్పూర్ రోడ్లో సబ్స్టేషన్ ఆ పెట్రోల్ బాంబు నుంచి అక్కడి నుంచి మొత్తం కూడా భీమగల్ పట్టణంలో 18 కోట్ల రూపాయలతో 4 లైన్ సెంటర్ లైటింగ్ డివైడర్ కూడా ఏర్పాటు చేయాలని మంజూరు చేసుకున్నాం। ఆ పనులు కూడా మొదలు పెడతాం। అట్లనే తొందరలోనే ఒక కోటి రూపాయలతో భీమగల్లో ఉన్నటువంటి పాత పోలీస్ స్టేషన్ ఏరియా ఏదైతే ఉన్నదో దాంట్లో అర్బన్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి భీమగల్ పట్టణ ప్రజల కోసం మంచి ఒక పార్కు పిల్లల కోసం ఆడుకునే స్థలం ఒక కోటి రూపాయలతో అర్బన్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి అది కూడా మంజూరు చేసుకోవడం జరిగింది। అట్లనే భీమగల్లో ఉన్నటువంటి 5 ఈ ఓపెన్ స్పేస్ పార్కులు ఏవైతే ఉంటాయో అంటే కొత్తగా డెవలప్ అయిన కాలనీలు ఈ అర్బన్ పార్క్ ఏమో పాత పట్టణానికి ప్రజలకు పనికొస్తుంది। అట్లనే ఇటు కొత్త కాలనీలు ఎక్కడైతే డెవలప్ అయినాయో ఆ కొత్త కాలనీలలో 10% ఓపెన్ స్పేస్లను కూడా అన్నింటిని కూడా గుర్తించడం జరిగింది। ఆ 10% ఓపెన్ స్పేస్లో మంచి పార్కులు అంటే జిమ్లు ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేసి మంచిగా ఆ కాలనీ వాసులకు అందుబాటు తేవాలని చెప్పి అవి కూడా నిధులు మంజూరు చేసుకున్నాం। అట్లనే శ్మశాన వాటికలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణానికి ఒక మంచి శ్మశాన వాటిక ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు। ఎక్కడైతే గ్రామంలో ఎక్కువ మంది పోతారో వాగు దగ్గర ఆ వాగు దగ్గర శ్మశాన వాటికను ఒక కోటి రూపాయలతో సర్వాంగ సుందరమైన శ్మశాన వాటిక నిర్మాణం చేయాలని చెప్పి కూడా మంజూరు చేసుకున్నాం। అట్లే మిగతా ఒక 4 శ్మశాన వాటికలు ఉన్నాయి। బోయగల్లి 1 30 లక్షలు బోయగల్లికి 30 లక్షలు నందిగల్లికి 30 లక్షలు మొగుల్చెరువుకు ఆల్రెడీ మనం అది మంజూరు చేసుకున్నాం ఇంతకుముందు ఇప్పుడు ఇంకొక 10 లక్షలతోటి అది చేసుకోవాలని అట్లనే ముస్లిమ్స్ ఏరియాకు వచ్చి 15 లక్షల రూపాయలు అదేంది అది మదర్సా దగ్గర 15 లక్షల రూపాయలు అట్లనే క్రిస్టియన్స్ కూడా నిధులు పెట్టినాం వాళ్ళకి భూమి ఎక్కడుందో మరి వాళ్ళు ఏర్పాటు చేస్తే అక్కడ కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం। ఇట్లా దాదాపు 2 కోట్ల రూపాయలతో భీమగల్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికల్ని అత్యంత అధునాతనంగా మంచిగా సర్వాంగ సుందరంగా ఇది శ్మశాన వాటికి కాదు మాకు పార్కా అనిపించే విధంగా అంత బాగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం। అది కూడా నిధులు మంజూరు చేసుకున్నాం వాటికి కూడా। అట్లనే 3 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయాలని ఏదైతే పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నదో ఎంఆర్ఓ ఆఫీస్ని షిఫ్ట్ చేసేస్తాం అక్కడ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ని లేపేసి ఇక్కడ ఎండి ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్ పెడతాం ఆ జాగా మొత్తం కూడా
ఆ మొత్తం ఎకరం ఎకరం 20 గుంటల జాగా ఎకరంన్నర జాగా ఉన్నది ఎకరంనగర్ జాగాలో 3 కోట్ల రూపాయల తోటి నాన్ వెజ్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని చెప్పు కూడా అది కూడా నిదులు మంజూరు చేసుకున్నాం బ్రహ్మాండమైన దాదాపు 70-80 షాపులు వచ్చేటట్టు వీంగల్ పట్టణానికి ఇంకో 20-30 సంవత్సరాలు అయినా సరిపోయే విధంగా ఒక మంచి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పి అది కూడా మందిరులు మంజూరు చేసుకున్నాం అట్లనే కళ్యాణ మండపం కోటిన్నర రూపాయలతోటి 1.5 కోట్ల రూపాయలతోటి ఒక ప్రజా కళ్యాణ మండపం కేసీఆర్ కళ్యాణ మండపంని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం చేసుకున్నాం ఇట్లా భీమగల్ పట్టణాన్ని వారు మాకు 12 వార్డులు టిఆర్ఎస్ పార్టీకి గెలిపించినందుకు మా కృతజ్ఞతగా భీమగల్ పట్టణ ప్రజలకు మా కృతజ్ఞతగా ఇట్లా దేనికి తీసుకోని విధంగా రాబోయే కాలంలో సర్వాంగ సుందరమైన భీమగల్ పట్టణాన్ని తీర్చిదిద్దబోతున్నాం అన్ని కూడా నిధులు మంజూరు చేసుకున్నాం ఇంకా ఎక్కడెక్కడైతే ఇంకా సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇంకా ఎక్కడెక్కడైతే మిగిలి ఉన్నాయో 15 కోట్లతో కాకుండా ఎక్కడెక్కడైతే మిగిలి ఉన్నాయో దానికోసం కూడా ఒక 3 కోట్ల రూపాయలు పక్కన పెట్టినాం ఇంకా మిగిలిన దగ్గర కూడా వేసుకోవడానికి అది కూడా నిధులు రెడీగా ఉన్నాయి అట్లా అంటే జనాలు ఉన్న దగ్గర దయచేసి నేను పట్టణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నా ఒక ఇల్లు ఉన్న దగ్గర ఇప్పుడే రోడ్ కావాలని కోరుకోకండి ఒక 50% కాలనీలో ఇండ్లు అయిన దగ్గర ప్రతి దగ్గర కూడా రోడ్డు డ్రైనేజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇంకా ఏమైనా మిగిలిపోతే ఇంకా ముందు ముందు కూడా చేస్తాం కానీ ఏది ఏమైనా మొత్తం తరిచి చూస్తే దాదాపు ఒక 45 కోట్ల రూపాయలతో భీమగల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం నిధులు మంజూరు కూడా చేసుకున్నాం ఇప్పటికే 15 కోట్ల రూపాయలు పనులు పూర్తయిపోయినాయి మిగతా 30 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అన్నీ కూడా తొందరలోనే మొదలు పెట్టుకుంటామని చెప్పి నేను భీమగల్ పట్టణ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా భీమగల్ బాగుండాలి సుందరంగా తయారు కావాలి మొత్తం మరి 12 మంది కౌన్సిలర్లు గెలిపించినందుకు కృతజ్ఞతగా పూర్తి అభివృద్ధి భీమగల్ పట్టణాన్ని మాట ఇచ్చినాం అప్పుడు మేము భీమగల్ పట్టణ అభివృద్ధి మాకు వదిలేయండి అని చెప్పినాం దానికి అనుగుణంగానే ఇల్లు తిరిగి గల్లీ తిరిగి అన్ని పనులు కూడా చేసి పెట్టే బాధ్యత పూర్తి చేస్తున్నామని చెప్పి మీ ద్వారా భీమగల్ పట్టణ ప్రజలకు మనం చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్